ప్రజలలో అవగాహన రావాలి, వాళ్ళు అది కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఇలాగే మునుగుతుంది అని చెప్పేసి మన వైసీపీ వేణుగారు చెప్తున్నారు. కానీ ఏదైతే జగనన్న కాలనీ అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇల్లు కేటాయించిందో పూర్తి స్థాయిలో నీట మునిగాయి. మరి అది ఎవరి తప్పు చెప్పండి, ఎవరి తప్పు? ఎవరిది తప్పు? ప్రజలది తప్ప? అవగాహన లేని ప్రజలక ప్రభుత్వానిక? దాసేశ్వరేశ్ గారు, నన్ను ఒక పాయింట్ అడిగి వాళ్ళు ఒక పాయింట్ అడుగుతున్నారు జగనన్న కాలనీ గురించి. నన్ను అడిగితే నేను చెప్తాను. అవన్నీ రెడీ చేస్తున్నారు, అవన్నీ రెడీ అయినాక ఏదైతే నీళ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏదైతే గ్రౌండ్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాటర్ ఫిల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు కడుతున్నారు కాబట్టి మునిగాయి, కట్టి తర్వాత మునగవు. ఒక నిమిషం ఉండండి, చెప్పండి చంద్రశేషు గారు. శేషు గారు, ఓకే, ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా నీట మునిగాయి. అది కాదు, కేవలం విశాఖ రాజధాని అంటున్నారు కదా, రాజధాని కూడా టోటల్ గా వాటర్ లో పోయింది. మనం కొన్ని విజువల్స్ కూడా తర్వాత మనం చూద్దాం, విశాఖ పరిస్థితి ఎలా ఉంది, కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయి, అక్కడ పరిస్థితులు, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది టోటల్ గా ఏపీ సిచ్యువేషన్ మనం ఇంకొకసారి మన విజువల్స్ లో చూద్దాము. శేషు గారు చెప్పండి. ఏదైతే వేణుగారు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ అద్భుతమైనటువంటి ఒక డైవర్షన్ అయితే చక్కగా చెప్తా ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి మాటల్లోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరి ఒక పండగ వాతావరణంలో ఒక కార్యక్రమం చేశారు, వారి గుర్తుండే ఉంటది. భారతదేశ చరిత్రలోనే ఎక్కడ ఎప్పుడు లేని విధంగా 28 లక్షల ఇళ్లనే పేదలకు ఇస్తా ఉన్నాం. ఇది ప్రపంచ చరిత్రలో ఒక గిన్నీస్ రికార్డుని లిఖించేటువంటి కార్యక్రమం, సువర్ణాక్షరాలతోటువంటి అధ్యాయంగా చిత్రీకరించిన చరిత్రలో నిలిచిపోయేటువంటి మాత్రమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి చెప్పారు. అది మొదటి సంవత్సరంలో, దానికి 4.5 ఏళ్ళు అయ్యి 2-3 నెలల్లో ఎలక్షన్ కోర్టు వచ్చేటువంటి పరిస్థితిలో ఇప్పుడు మేము ప్లాన్ చేస్తామంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి 5 ఏళ్లలో ఇంక అవ్వలేదా, పూర్తి అవ్వలేదా, అంటే రాజధాని 5 ఏళ్లలో కట్టేయలేదా అనేది యథకారంగా మాట్లాడినటువంటి వ్యక్తి, పేదల కోసం కేంద్ర ప్రభుత్వం 150,000 రూపాయలు ఇస్తున్నటువంటి డబ్బులు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వేరే కార్యక్రమాలకి నిధులన్నీ కూడా వాడేసి నేటికి కూడా ఎక్కడా కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా నేడు జగనన్న కాలనీలు అంటే అవన్నీ పూర్తిగా కూడా చేపలను పెంచుకునేటువంటి చేపల చెరువులను తలపించే విధంగా ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే విశాఖపట్నం రాజధాని అని చెప్పారో, విశాఖపట్నానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ తెలుగుదేశం పార్టీ గారు, వైసీపీ, ఆవిడ పేరు జల్లిపల్లి సుభద్ర గారు. ఆవిడ మాట్లాడినటువంటి మాట ఏమిటండి, ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ రోడ్లైనా డిప్యూటీ చైర్మన్ అని కారుకున్నటువంటి బోర్డు దాచుకుని రోజు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ రోడ్డు చూసినా కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారానికి 2 సార్లు నేను పాడేరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. పాడేరు వెళ్ళేటువంటి పరిస్థితి రోడ్డు గుండా ప్రయాణం చేస్తుంటే 22 కిలోమీటర్లకి 2 గంటల పైగా సమయం పడుతుంది. అది రాష్ట్రం తాలూకు పరిస్థితి, రోడ్ల పరిస్థితి అని అధికార పార్టీకి చెందినటువంటి జిల్లా సదన మహిళ గతంలో తీసుకుంటే మీకు ఒక మాట, చిన్నజీఆర్ స్వామి గారు జంగారెడ్డిగూడ నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి ప్రయాణం చేస్తున్న సందర్భంలో కేవలం అంటే కేవలం 60 కిలోమీటర్ల రోడ్డుకి 3.5 గంటల ప్రయాణం జరిగింది. ఉయ్యాల జంపాల పాట పాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని గోత్రమయమైనటువంటి రోడ్లు నేను దేశంలో ఎక్కడ చూడలేదని ఒక చిన్నజీఆర్ స్వామి చెప్పినటువంటి సందర్భం వాస్తవం కాదా? ఈ ప్రభుత్వంలో ఏదైతే విశాఖపట్నంలో అన్ని అద్భుతాలు జరిగిపోతా ఉన్నాయి, చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు అక్కడ రాజధాని ఉంటది అని చెప్పినటువంటి సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో వృక్షాలతోటి దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి వృక్షాలు, అంటే ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి వృక్షాలనే మట్టం చేసి దాన్ని ప్రసాద్ రెడ్డి చేసినటువంటి పనికి ఈ రోజున రోడ్లన్నీ కూడా జలమయమైపోయి. ఓకే శేషు గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి, శేషు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. అలాగే మనకి ఏపీ నుంచి మనకి బాలకోటయ్య గారు ఉన్నారు. బాలకోటయ్య గారు